28 ఏళ్ళ ఉంటే నొప్పులు ఉన్నాయమ్మా. ఏం నొప్పులతో బాధపడుతున్నావు? కీళ్ళు, శరీరం అంతా నొప్పులు. ఈ కీళ్ళ నొప్పులు ఎంత కాలం నుంచి అన్నావు? 28 ఏళ్ళు అయిందమ్మా. 25 సంవత్సరాల నుండి కీళ్ళ వాతం నొప్పులు. నడసలేను, తిల్లాలేను, కూర్చుంటే లేయలేను, నడవలేవు, తిరగలేవు, కూర్చుంటే లేవలేవు. ఆరాధనలు ఏం జరిగింది ఇప్పుడు నీకు? ఇప్పుడు నొప్పులు ఏం లేకోకుండా తగ్గిపోయినా. 25 సంవత్సరాల నొప్పులన్నీ లేవు ఇప్పుడు? లేవమ్మా. ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయింది ఇప్పుడు. చేతులు కాళ్ళు ఫ్రీ అయిపోయా? ఫ్రీ అయిపోయి. ఇప్పుడు కూర్చుంటే లేవగలుగుతున్నావు? కూర్చుంటాం. అంటే 25 సంవత్సరాల నుండి కూర్చుంటే మంచి లేపల్లమ్మా. ఆపరేషన్లు అయినా అంటే మనిషిని లేపల్ల. ఇక్కడ కూడా పరిచయంలో కూడా ఏదైనా కుర్చీ పట్టుకొని మంచంలో కూర్చొని లేసేదాని. లేసేదాని అట్లా 20 సంవత్సరాల నుంచి అట్లే ఉండమ్మ. కీళ్ళ వాతం 20 సంవత్సరాలు. ఇప్పుడు ఆరాధనలో ప్రభు నిన్ను స్వస్థపరిచాడు. ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయింది. ఒకసారి నడిచి చూపి స్పీడ్ గా. 25 సంవత్సరాలు అనంతపురం జిల్లా తాడిపత్రి నుండి వచ్చిందంట సహోదరి. చూడండి ఎంత ఫ్రీగా ఉందో కీళ్ళ వాతం. ఈ రాత్రి ఎవరేమైనా స్వస్థపరిచింది ఆరాధనలో? గట్టిగా చెప్పాలా? రెండు చేతులు ఎత్తి చెప్పాలి అందరూ. ఏసయ్య ఇట్రా కూర్చో, కిందిట్లా కూర్చో. ఆ నీకు నువ్వు లే ఇప్పుడు. ఎప్పుడైనా ఇట్లా లేచావా? లేదమ్మా. ఇట్లా లేవలే, ఇట్లా కూర్చోలేవు, లేవలేదమ్మా. ఆరు ఆపరేషన్లు అయినాయమ్మా. ఆరు ఆపరేషన్లు అయినాక నీకు ఆ నొప్పులన్నీ పోలేదు? పోలేదు. కూర్చుంటే లేవలు, లేస్తే కూర్చోలేవు. కానీ ఇప్పుడు 25 సంవత్సరాలతో ఈ రాత్రి నువ్వు స్వస్థత పొందావు. ఎవరు నిన్ను ఇక్కడ స్వస్థ? ప్రతి శనివారం బెల్లంపల్లిలో జరిగే స్వస్థత కూడికక రండి. ఇలాంటి వారు ఎంతో మంది విడుదల పొందుతున్నారు. ఆమె చూడండి ఎట్లా ఏడ్చిందో మీరు చూసారు. మీరు ఎంతో దుఃఖంతో, వేదనతో, కన్నీటితో ఇక్కడికి వచ్చిందండి. మేం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి రండి బెల్లంపల్లి కని చెప్పట్లే. ఇంట్లో కూడా ఎవరు నమ్మారమ్మా దేవుడని? నేను 2 ఏళ్ళైంది దేవుని నమ్ముకొని, దేవుని నమ్ముకున్నానని మా ఇంట్లో నన్ను ఎవరు చూడరమ్మా? చూడరు. కానీ ఈ రాత్రి అంత కష్టంతో, ప్రయాసంతో అనంతపురం ఎక్కడండి, బెల్లంపల్లి ఎక్కడ వెతుక్కుంటూ నడవలేని స్థితిలో సహోదరి ఈ స్థలంలో అడుగుపెట్టి ప్రార్థనలో ఉంది, ఆరాధనలో ఉంది. ప్రభు కనికరపడి బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. అందుకనే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏసైకే మహిమ కలుగును గాక. ఏం చెబుతూ బాధపడుతున్నా? అరిసెమూలలు తొట్టి బ్లడ్ పోయి వారం రోజుల నుండి అన్న. అరిసెమూలలు ఫైల్స్ ప్రాబ్లం. ఎంతకాలం నుంచి ప్రాబ్లం? 6 నెలల నుండి. 6 నెలల నుండి. 6 నెలలు బ్లీడింగ్ అయితే ఉంది. ఇప్పుడు ఆరాధనలో ఏం జరిగింది? స్వస్థత జరిగింది. తగ్గిపోయింది? తగ్గిపోయింది. పెయిన్ లేదు? లేదు. ఫైల్స్ ప్రాబ్లం నుంచి దేవుడు స్వస్థపరిచాడు సహోదరి. అరిసెమూలలట బ్లీడింగ్ అయితేనే ఉందట. ఆ పెయిన్ భరించే వాళ్ళకి తెలుస్తుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా మెడికల్ సైన్స్ ప్రకారం లేదు. తీస్తా అంటే వస్తూ ఉంటుంది. కానీ ఈ బిడ్డ ఈరోజు ఎవరు కనికరపడి బిడ్డను బాగు చేశారు? బాగైపోయింది. ఇప్పుడు నొప్పి ఎంత పోయిందా? బ్లీడింగ్ అంత తగ్గిపోయింది. ఫ్రీ అయిపోయింది. ఎవరు నిన్ను స్వస్థత? మందిరానికి వెళ్తున్నావా? దేవునికి నమ్మకంగా ఉండు. ఏ ఊరు తల్లి? గౌరీ బిజ్నూర్ ఇంకా పక్కన పల్లి చిక్పలాపుర డిస్టిక్. అక్కడ ఇంకా వచ్చాము. నాకు 4 సంవత్సరాలు ఇంకా కడుపు నొప్పి. 4 సంవత్సరాల నుంచి కడుపులో నొప్పి. కడుపు నొప్పి ఇంకా పైగా కాలు కూడా నొప్పి. ఒక 4 నెలలతో ఇంకా. ఇప్పుడు ఏం జరిగింది ఆరాధన? ఇప్పుడు కాలు నొప్పి, కడుపు నొప్పి పూర్తిగా ఫ్రీ అయిపోయింది. అంటే 4 ఇయర్స్ నుంచి బాధపడ్డావు. అవును. ఏ జిల్లా నుండి వచ్చావమ్మా? చిక్పలాపుర. ఎక్కడది? కర్ణాటక స్టేట్. కర్ణాటక అట్లా చెప్పాలి. కర్ణాటక స్టేట్ నుండి వచ్చావు ఇక్కడ? అవును మేడం. ఈ రాత్రి అంటే 4 సంవత్సరాలు కడుపు నొప్పి, కీళ్ళ నొప్పులు. అవును మేడం. 4 సంవత్సరాల నుంచి ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. అంత తగ్గిపోయింది. అంత దూరం నుండి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏసే కొరకు. మరి ఏసే బాగు చేశాడని నమ్ముతున్నావు? అవును. ఇప్పుడు నీకు స్వస్థత జరిగింది. మందిరానికి వెళ్తారా? వెళ్తా ఉండమ్. దేవునికి నమ్మకంగా ఉండు. ప్రైజ్ లార్డ్. గట్టిగా. కర్ణాటక నుండి వచ్చిందంటండి సహోదరి. సహోదరి 4 ఇయర్స్ నుంచి కడుపు నొప్పి, కీళ్ళ నొప్పులట. ఈ రాత్రి ప్రభు స్వస్థపరిచాడు. ఎక్కడెక్కడి నుంచో ఆశతో వస్తున్న మీ జీవితాల్లో దేవుడు తప్పక అద్భుతం చేస్తాడు. వెళ్తాను. చెస్ట్ లో పెయిన్ వస్తుంది మమ్మీ. 2 వీక్స్ అవుతుంది. ఏం జరిగింది అంటే ఇప్పుడు మీరు స్వస్థత జరుగుతాను తీసుకోండి అనగానే చల్లటి గాల్లాగా వచ్చి తాకింది మమ్మీ. అయిపోయింది. ఇక్కడ ఏ ఊరు నుండి వచ్చావు? అనంతపురం జిల్లా. ఏంటి అనారోగ్యం? 4 టైమ్స్ నా కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఎప్పుడు కాళ్ళు? ఇప్పుడు ఏంటి అనారోగ్యంతో వచ్చావు చెప్పు. కాపు కాళ్ళు, కాళ్ళు ఎప్పుడు నొప్పులు ఉండేవి, నొప్పులు లేవు. కంటి చూపు కూడా అంతా మస్క మస్క కనబడుతుంది. కంటి చూపు కూడా స్వస్థంగా కనబడుతుంది. కంటి చూపు ఎప్పటి నుంచి మస్క మస్క మేడం? 8th క్లాస్ నుంచి నాకు కంటి చూపు తక్కువ మేడం. 8th క్లాస్ నుంచి కంటి చూపు మస్క మస్క. ఇప్పుడు ఏం జరిగింది?
కంటి చూపు స్పష్టంగా కనబడుతుంది. ఈ ఆరాధనలో కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నరాల బలహీనత ఎంతకాలం నుంచి? సంవత్సరం అవుతుంది మేడం. సంవత్సరం నుంచి. ఇప్పుడు ఏం జరిగింది? బాగా అయింది అమ్మగారు. ఫ్రీ అయిపోయింది. ఎక్కడి నుండి వచ్చారు? కర్నూలు జిల్లా కొత్తకోట గ్రామం. కర్నూలు అక్కడ నుండి వచ్చావు? 1 ఇయర్ నుంచి పెయిన్. ఈ ఆరాధనలో ప్రభు స్వస్థపరిచాడు. ఇప్పుడు నొప్పి ఏమి లేదు. ఏం లేదు, ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయింది. ఏసే స్వస్థ ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఏంటి నీ ప్రాబ్లం? తలకాయ జుమ్మనడం, వెన్నెముక. ఎంతకాలం నుంచి బాధపడ్డావు? 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయింది. తల గుంజేది. తల నుంచి వెన్నెముక. స్పైన్ ప్రాబ్లం. స్పైన్ ప్రాబ్లం. హీల్ అయిపోయావు. ఫ్రీ అయిపోయింది. ఎవరు నిన్ను స్వస్థ? ఏసే స్వస్థపరిచాడు. ప్రతి శనివారం సాయంత్రం 7 నుంచి 9 స్వస్థత కూడికి జరుగుతుంది. అనేక మంది తాగుబోతులు మారు మనసు పొందుతున్నారు. రక్షణ లేని వారు రక్షించబడుతున్నారు. వాక్యం ద్వారా మీరు ఫీడ్బ్యాక్స్ వింటే మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బ్యాప్టిజం తీసుకొని ప్రభు సాక్షిగా బ్రతుకుతున్నారు. నానావిధ రోగాల చేత వచ్చేవారు యేసుక్రీస్తు స్వస్థతను అనుభవిస్తున్నారు. కాబట్టి బెల్లంపల్లి రండి, మీ చరిత్ర మారిద్దంటే మేము మిమ్మల్ని రక్షించం, మేము మీకు విడుదలయ్యం, మేము మిమ్మల్ని స్వస్థపరచం. రక్షణ, విడుదల, స్వస్థత యేసులో ఉంది. శనివారం జరిగే కూడికకి రండి. ఈ శక్తిని మీరు కూడా అనుభవిస్తారు, విడుదల పొందుతారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆమేన్. కల్వరి ప్రత్యక్షత ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో బెల్లంపల్లి పట్టణంలో కల్వరి ప్రత్యక్ష సభలు జరగబోతున్నాయి. ప్రశాంతమైన ఈ వాతావరణంలో అనేక మంది వచ్చి ప్రార్థనలో పాల్గొని జీవితాలు మార్చుకుంటున్నారు. వాక్యము ద్వారా పాపమును ఒప్పుకుంటూ వారు రక్షణ పొందుతున్నారు. అదేవిధంగా కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, అంగహీనులు గంతులు వేస్తున్నారు, చెవిటి వారు వింటున్నారు, అనేక మంది త్రాగుబోతులు మార్చబడుతున్నారు, అనేక రోగాల చేత ఆ యొక్క మాంత్రిక శక్తి పీడించబడుతున్నారు, విడుదల పొందుతున్నారు. మీరు కూడా బెల్లంపల్లి పట్టణానికి రండి. ప్రశాంతమైన ఈ వాతావరణంలో ప్రభుతో కలిసి ప్రార్థిద్దాం, జీవితాలు మార్చుకుందాం. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించిన గాక. ప్రైజ్ అల్లాహ్.